అందరికీ నమస్తే. నా పేరు మొనాలిస. సో ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ముందు అటామిక్ స్ట్రక్చర్ చదివినాం, దాంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్, ఆటమ్స్ గురించి చదివినాం. ఇప్పుడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి, దాన్ని మనం క్లాసిఫై చేయాలి. క్లాసిఫై అంటే ఒక యూనివర్సల్ కోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ అని రిఫర్ చేస్తే ఇక్కడ అదే అదే ఉండాలి, వేరే చోట కూడా అదే ఉండాలి. సో దట్ ఈస్ అవేర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ కమ్స్. ఈ చాప్టర్ మనం ఎట్లా చదువుతామంటే, ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనం అటామిక్ స్ట్రక్చర్ చేసినట్టు లైన్ బై లైన్ చేసి, దాని తర్వాత విల్ గో లైక్ ఎట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే ప్రతి పేజ్ నుంచి విల్ అట్లా డిస్కస్ చేస్తాం. సో దట్ ఈస్ అవర్ ప్రొసీజర్ బేసిక్లీ. రోల్ ప్లే స్ట్రక్చర్ ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ ఎలిమెంట్స్ ఇంటర్మిక్స్ అయ్యి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ అని ఇస్తారు. ఇవి ఇవి మనం ఏం చేయాలి తెలుసా, మొత్తం చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు ఆబ్జెక్టివ్స్ చదివితే మీకు సంథింగ్ క్లిక్ అవ్వాలి. మీకు అట్లీస్ట్ ఒక నిమిషం ఈ ఆబ్జెక్టివ్స్ మేము మాట్లాడేటట్టు ఉండాలి జస్ట్ ఆఫ్టర్ రీడింగ్ ద చాప్టర్. అప్పుడు మీకు ఈ చాప్టర్ మీద ప్రొఫిషియన్సీ వచ్చిందంటూ. ఓకే, సో ఏమిస్తారు ఫస్ట్ లైన్? ది పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఆర్గ్యుబిలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కెమిస్ట్రీ, బోత్ ఇన్ ప్రిన్సిపల్ అండ్ ఇన్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ ది ఎవ్రీడే సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్. ఇట్ సజెస్ట్ న్యూ అవెన్యూస్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ టు ప్రొఫెషనల్స్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ అసెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది హోల్ ఆఫ్ కెమిస్ట్రీ. It is a remarkable demonstration of the fact that the chemical elements are not a random cluster of entities, but instead display trends and lie together in families. An awareness of the periodic table is essential to anyone who wishes to disentangle the world and see how it is built up from the fundamental building blocks of chemistry, the chemical elements. అయితే ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది తెలుసా? దీని ద్వారా మనం అనుకుంటాం ఈ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ విభిన్నంగా ఉన్నాయని, కానీ కాదు. మనం ఎప్పుడు నేచర్ లో చూసినా గానీ ఒక సిమెట్రీ ఉంటుంది. సో ఎటువంటి సైన్స్ అయినా కానీ ఆ సిమెట్రీని ఫైండ్అవుట్ చేసి ఎక్నాలెడ్జ్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే, డీప్లీ అబ్జర్వ్ చేస్తే, సో అది పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ప్రొసీడింగ్ ఫర్దర్, ఈ చాప్టర్ లో మనం ఫస్ట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం. ఏం తెలుసా, అటామిక్ స్ట్రక్చర్ లో కూడా మనం యూనివర్సల్ ఐ మీన్ హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి చదివినాం. సో ఆఫ్ కోర్స్ ఈ చాప్టర్ లో కూడా చదువుతాం. ఈ చాప్టర్ ఇంకా కొంచెం ప్రిసైజ్ చదువుతాం, బికాస్ పీరియడ్ టేబుల్ అనేది ముందు స్టార్టింగ్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. అఫ్ కోర్స్ అన్ని ఇంప్రూవైజ్ అవుతుంటాయి, సో అది తెలియాలి మనకి. ఇన్ దిస్ యూనిట్ విల్ స్టడీ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీరియడ్ టేబుల్ యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే అండ్ ద మోడర్న్ పీరియడిక్ టేబుల్. We will also learn how the periodic classification follows as a logical consequence of the electronic configuration of atoms. Finally, we shall examine some of the periodic trends in the physical and chemical properties of the elements. So purpose ardhamaipoyindi ippudu manaki. Asal manaki oka vishayam ippudu vasam nam maatladnam. So reason in the classification cheyaniki and maatladte ఇప్పుడు మీకు అనిపిస్తుండ లైక్ లైన్ బై లైన్ చేస్తున్నా నేను, బట్ ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది ఎవ్రీ ఏం మిస్ అవ్వకుండా చేస్తున్నామని. అండ్ ఇట్ డస్ నాట్ టేక్ ఒక ఎక్స్ట్రా 1 మినిట్ కన్నా ఎక్కువ మాక్సిమం తీసుకో. వి నో బై నౌ దట్ ది ఎలిమెంట్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. మనం చూసినాం డిఫరెంట్ ప్రతి దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, వి కెనాట్ ఎస్కేప్. ఇన్ 1800 ఓన్లీ 31 ఎలిమెంట్స్ వర్ నోన్. By 1865, the number of identified elements had more than doubled to 63. At present, 114 elements are known. Idi manaku kavalsina data, total elements. Of them, the recently discovered are elements are man-made. Efforts to synthesize new elements are continuing. With such a large number of elements, it is very difficult to study individually the chemistry of all these elements and the innumerable compounds individually. To ease out this problem, scientists search for a systematic way to organize their knowledge by classifying the elements. Not only that, it would rationalize known chemical facts about elements, but even predict new ones for undertaking further study. దీంతో మనకి టూ పాయింట్స్ వస్తాయి. టూ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్
క్వాంటిటేటివ్ గా అంటే మనకి ఇప్పటిదాకా 114 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ అది క్వాంటిటేటివ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం కొత్త కొత్త ఎలిమెంట్స్ సింథసైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, సింథసైజ్ చేయడానికి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది సిస్టమాటిక్ వే. ఇప్పుడు మనం ఒక గ్రాసరీ షాప్ కి వెళ్దాం, అక్కడ అన్ని సామాన్లు మొత్తం బిక్రాంచ్ ఉన్నాయి అనుకో, అటు ఇటు ఇటు అటు. అప్పుడు ఏమైతుంది, అది అది చాలా టైం పడుతుంది, ఎనర్జీ వేస్ట్, ఇట్స్ నాట్ గుడ్ ఎఫిషియంట్ వే కదా. అట్లనే ఎలిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ అవి ఒకవేళ ఆర్గనైజ్ అయి ఉన్నాయి అనుకో, అవి ఒకవేళ ఇప్పుడు నేను ఈ పీరియడ్ లో ఈ గ్రూప్ లో ఈ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నా అని ఇండియాలో అంటే వేరే ప్లేస్ లో కూడా అదే వర్తించాలి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే దెర్ ఇస్ నో యూజ్. అందుకే మీ నేమ్స్ కూడా అందుకే కదా ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ అది సిస్టమేటిక్ వే కోసం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనము చాలా ఉన్నాయి కాంపౌండ్స్, చాలా ఉన్నాయి ఎలిమెంట్స్, కానీ ప్రతి ఎలిమెంట్ అది ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఇండివిజువల్ గా మనం దాని క్యారెక్టరిస్టిక్స్ చెప్పలేం. కానీ ఒకవేళ గ్రూప్ కానీ పీరియడ్ లో కానీ ఉందనుకో, అది క్లాసిఫై అయ్యింది దాని యొక్క ప్రాపర్టీస్ బేస్ మీద కదా, క్లాసిఫై అయ్యింది దాని యొక్క ప్రాపర్టీస్ బేస్ మీద. సో ఈజీగా చెప్పొచ్చు ఈ ప్రాపర్టీస్ వల్ల ఇది ఇది జరిగింది అని, లైక్ ఈ ప్రాపర్టీస్ ఈ గ్రూప్ లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, సో ఈ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్ కి ఇవి ఇవి ప్రాపర్టీస్ ఉంటాయి అని ఈజీగా చెప్పొచ్చు. ఇవి టూ టూ బేసిక్ మేజర్ రీజన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జెనెసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. అయితే మనం ఇప్పుడు ఇప్పుడు డిఫరెంట్ లాస్ గురించి మాట్లాడతాం. సో ఈ లాస్ మనకి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడగొచ్చు, ఈవెన్ ఇన్ ఎవ్రీ ఐపీఏ గానీ జేఈ గానీ ఎనీవేగా, లైక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఈ క్వశ్చన్ నీళ్ళు అడుగుతారా అడగరా కాదు, చూడవలసింది ఈ క్వశ్చన్ ఈ స్టడీ కోసం యూజ్ అవుద్దా అవ్వదా. ఎందుకంటే పర్పస్ ఆఫ్ ఎగ్జామ్ ఏంది, ఈ ఈ ఈ ఫీల్డ్ లో వెళ్ళడానికి వీళ్ళకి ఈ సరిపడ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది ఈజ్ అ పర్పస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పీరియాడిక్ లా అండ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిస్టమాటిసింగ్ ద నాలెడ్జ్ గెయిన్డ్ బై నంబర్ ఆఫ్ సైంటిస్ట్ త్రూ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ సిస్టమాటిసింగ్ అనేది లైక్ అసలు వచ్చింది ఎందుకు పీరియాడిక్ లా అండ్ పీరియాడిక్ టేబుల్ అంటే, ద పర్పస్ అనేది అన్ని సిస్టమాటిక్ గా చేయడం అనేది మన పర్పస్. ది జర్మన్ కెమిస్ట్, ఇప్పుడు పేర్లు వస్తాయి మనుషులే, ఐ మీన్ సైంటిస్ట్ లైక్ మంచి చాలా కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళ నేమ్స్ వస్తాయి తెలియాలి మనం. సో ఇందులో ఏమంటే ఒక జర్మన్ కెమిస్ట్ ఇన్ early 1800s lo he was the first one to consider the idea of tens among properties. Asala first ina start chestane ina tarvata 29 years tarvata 18 i mean of course approximately 1829 approximately appudu a similarity observe chesindi physical and chemical properties దాన్ని బిట్వీన్ అది సిమిలారిటీ అనే త్రీ ఎలిమెంట్స్ లో ఆయన నోటీస్ చేసిండు. దాన్ని మనం ఇప్పుడు ట్రయర్స్ అంటాం. ఇన్ ఈచ్ కేస్ ఈ నోటీస్ ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ట్రయర్స్ హ్యాడ్ అన్ అటామిక్ వెయిట్ ఆఫ్ హాఫ్ వే ది అటామిక్ వెయిట్ ఆఫ్ ది అదర్ టూ. ఆల్సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ వర్ ఇన్ బిట్వీన్ దోస్ ఆఫ్ ది అదర్ టూ మెంబర్స్. ఇది ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ వర్ ఇన్ బిట్వీన్ దోస్ ఆఫ్ ది అదర్ టూ ఎలిమెంట్స్. Since Dobernier's the periodic recurrence of properties, this also since Dobernier's relationship referred to as law of triads seemed to work only for a few elements, it was dismissed as coincidence. The next reported attempt to classify elements was made by French geologist A.E.B. de Champcortois in 1862. Pronunciation you can have a look at once. He arranged the then known elements in order of increasing atomic weights and made a cylindrical table of elements to display the periodic recurrence of properties. This also did not attract much attention. The English chemist John Alexander Newlands in 1865 propounded the
లా ఆఫ్ యాక్టివ్స్. అసలు ఒకసారి గోత్రుడు అయ్యి ఒక్కొక్కరు ఏమేమి చేసినారో డిస్కస్ చేద్దాం. హీ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్ అండ్ నోటెడ్ దట్ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ హ్యాడ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. ద రిలేషన్షిప్ వాజ్ జస్ట్ లైక్ ఎవ్రీ ఎయిత్ నోట్ దట్ రిజెంబుల్స్ ది ఫస్ట్ ఇన్ ద రిలేషన్షిప్ వాజ్ జస్ట్ లైక్ ఎవ్రీ ఎయిత్ నోట్ దట్ రిజెంబుల్స్ ది ఫస్ట్ ఇన్ ఆక్టివ్స్ ఆఫ్ మ్యూజిక్. So, Newland's law of octaves seem to be true only for elements up to calicium. Although his idea was not widely accepted at that time, he, for his work, was later awarded Davy Medal in 1887 by the Royal Society London. So, ippudu mana muggu gurinchi maatladu. First, Johann. ఈయన ఫస్ట్ ఇన్ జర్మన్ అయినా 1800s లో థాట్ వచ్చింది. 1800 లో మనకి ఏం చేసిండు ట్రయర్స్. ఫస్ట్ మనం ట్రయర్స్ నుంచి వచ్చినాం. సో ట్రయర్స్ అంటే ఏమైంది, ట్రయర్స్ గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు లిథియం సోడియం పొటాషియం ని వీటి అటామిక్ వెయిట్స్ అనేటివి ఈ రెండు యావరేజ్ చేస్తే ఇది అని అంట. చేయండి ఒకసారి యావరేజ్ ఎంత వస్తుంది. 39 + 7/2 ఎంత వస్తుంది? 39 + 7 అంటే 46. 46/2 అంటే 23. సో 23 అని అన్నాడు. సో ఇది ఇట్లా రెండు మూడు సిరీస్ చెప్పిండి ఆయన. ఇది మనకు ఐడియా ఉండాలి, ఇది ఇది ఒకసారి లేకున్నా కానీ ఎగ్జామ్ లో చెప్పగలగాలి సరేనా. లైక్ ఆప్షన్స్ చూసి యావరేజ్ చేయడం కదా. సో also the properties of the middle element were in between those of the other two members. ee rendu members madhyalo idini of properties kuda unnai. so weight e kaadu average dini properties kuda idi aina cheppindu. triads by dobernier however you pronounce it. so triads aipindi tarvata triads tarvata manaki దీని యొక్క ఇక్కడ వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఓకే ఇదంతా లా చెప్పిండు, మూడు ట్రయర్స్ గురించి చెప్పిండు, ఎగ్జాంపుల్ చెప్పిండు, కానీ ఇది అన్నిటికీ వర్తిస్తలే. సో దీన్ని కోయిన్సిడెన్స్ అని రిజెక్ట్ చేసేస్తారు. ద రీజన్ వాజ్ కోయిన్సిడెన్స్. తర్వాత ఫ్రెంచ్ జియాలజిస్ట్ ఏఈబిడి చాయిన్ కోటాయిస్ ఈయన ఏం చెప్పిండంటే ఆయన అరేంజ్ చేసిండు ఎలిమెంట్స్ ఇన్ అటామిక్ ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ లో చేసిండు, సిలిండ్రికల్ రిప్రజెంటేషన్ చేసిండే. కానీ ఇది కూడా ఎక్కువ అటెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అంత ఫ్రూట్ఫుల్ అనిపించలేదు. సో అటామిక్ వెయిట్ లా కూడా చేసి చూసినారు కానీ అంత ఫ్రూట్ఫుల్ అనిపించలేదు. ఎవరు చేసినారు? జాన్ కోటాయిస్ చేసిండు. తర్వాత అలెగ్జాండర్ న్యూలాండ్, అలెగ్జాండర్ న్యూలాండ్స్ ఈయన ఇంగ్లీష్ కెమిస్ట్. ఈయననేమో జర్మన్ కెమిస్ట్ ఉండే, ఈయననేమో ఫ్రెంచ్ జియాలజిస్ట్ ఉండే, ఈయననేమో ఇంగ్లీష్ కెమిస్ట్ ఉండే. ఈయన ఏం చేసిండు, ఈయన లా ఆఫ్ ఆక్టివ్స్ ని యాడ్ చేసిండు. ఈ మూడు లా ఆఫ్ ఆక్టివ్స్ ఏమవుతుందంటే ఈయన కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ చేసిండు ఎలిమెంట్స్ ని. ఇంకా అబ్జర్వ్ ఏం చేసినారు అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 8 ఉన్నాయి కదా ఎలిమెంట్స్, అవునా కదా, 8 లా ఆఫ్ ఆక్టివ్స్ చేసింది. సో ఏమన్నాడు అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ 8th ఎలిమెంట్ ప్రాపర్టీస్ లో సేమ్. ఈయన దీని అనాలజీ ఏమిచ్చింది, ఏముందంటే అనాలజీ మ్యూజికల్ నోట్స్ ఉన్నాయి. సారీ గమ్మప్ప యు వుడ్ హ్యావ్ హర్డ్ ముందు ఉండొచ్చు. సో దానికి రిలేషన్ లా చెప్పింది, కానీ ఇది ఏం డ్రాబ్యాక్ అంటే ఓన్లీ క్యాలిషియం వరకే వర్తించింది, తర్వాత వాటిని వర్తించలేదు. సో దీన్ని కూడా రిజెక్ట్ చేసేసారు. కానీ ఈయన చేసిన లైక్ వర్క్ కి ఈయనకి డేవి మెడల్ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ ఇంకో విషయం నోట్ చేయాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్రతిసారి కరెక్ట్ యాక్యురేట్ అవ్వడం ఈజ్ ప్రతిసారి అవసరం లేదు. అన్నిసార్లు ఎఫర్ట్స్ కూడా మ్యాటర్ చేస్తాయి, ఇంటెన్షన్ కూడా మ్యాటర్ చేస్తుంది. ఓకే ఓకే సో ఇప్పటిదాకా మనం ముగ్గురు గురించి మాట్లాడినాం, ట్రయర్స్ గురించి, అటామిక్ వెయిట్స్ తో చేసిన జియాలజిస్ట్ గురించి, తర్వాత లా ఆఫ్ ఆక్టేవ్స్. ఇప్పుడు లా ఆఫ్ ఆక్టేవ్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇది అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్. ఓకే చదువుదాం ఫస్ట్. ది పీరియాడిక్ లా యాజ్ వి నో ఇట్ టుడే ఓస్ ఇట్స్ డెవలప్మెంట్ టు ది రష్యన్ కెమిస్ట్ డిమిత్రి మెండలిఫ్ అండ్ ద జర్మన్ కెమిస్ట్ లోథర్ మేయర్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ బోత్ ది కెమిస్ట్ ఇన్ 1869 ప్రపోజ్ దట్ ఆన్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ సిమిలారిటీస్ అపియర్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. లోథర్ మేయర్ ప్లాటెడ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ అటామిక్ వాల్యూమ్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అగేన్స్ట్ అటామిక్ వెయిట్ అండ్ ఆబ్టైన్డ్ అ పీరియాడికల్లీ రిపీటెడ్ ప్యాటర్న్. సో ఇవి ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఓకే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చూడండి. ఇద్దరు సైంటిస్ట్ పేర్లు వచ్చినాయి మనకి, మెండలీవ్ మేయర్. సో మెండలీవ్ అండ్ మేయర్ వీళ్ళిద్దరు సైంటిస్ట్స్ కెమిస్ట్స్ ఇండిపెండెంట్ గా వర్క్ చేసినారు. అయితే ఇంకా చేసి 1869 లో ఏం ప్రపోజ్ చేసినారంటే ఎలిమెంట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్ లో పెడితే మనకి ఫిజికల్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ లో సిమిలారిటీస్ కనిపిస్తాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. సో దీనికి లోథర్ మేయర్ అండ్ ఒక ఆయన ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ అటామిక్ వాల్యూమ్ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ వీటికి అటామిక్ వెయిట్ కి ఒక గ్రాఫ్ గీసింది. ఆ దాంట్లో అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఆ గ్రాఫ్ అనేది పీరియాడికల్ గా రిపీట్ అవుతుంది. ఓకే సో మీరు ఒకవేళ ఆయన వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ అండర్స్టాండ్, పీరియాడిక్ గా ఒకటి రిపీట్ అవుతుంది, సో వాట్ డూ ఇంటర్ప్రిట్ ఫ్రమ్ దాట్? 2 seconds టైం ఇస్తా, ఆలోచించండి. ఓకే సో మనం నార్మల్ గా ఒకటి రిపీట్ అవుతుంటే ఏమంటాం, లైక్ సిమిలారిటీ ఉంది ఏదో ప్యాటర్న్, ఒక డిస్క్రీట్ ఒక వండర్ఫుల్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అందుకే రిపీట్ అవుతుంది, అది మన నార్మల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఈయన అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ పీరియాడికల్ రిపీటెడ్ ప్యాటర్న్ అన్లైక్ న్యూ ల్యాండ్స్ మే అబ్జర్వ్ అ చేంజ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ దట్ రిపీటింగ్ ప్యాటర్న్. ఆ రిపీటింగ్ ప్యాటర్న్ లో కూడా చేంజ్ ఇన్ లెంగ్త్ అబ్జర్వ్ చేసిన. బై 1868 మేయర్ హ్యాడ్ డెవలప్డ్ అ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్ దట్ క్లోజ్లీ రిజెంబుల్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో మేయర్ అన్నిటైనా మనకి ఇప్పుడు మనం వాడే పీరియాడిక్ టేబుల్ కి క్లోజ్ రిజెంబులెన్స్ క్రియేట్ చేసింది. హవెవర్ హిస్ వర్క్ వాజ్ నాట్ పబ్లిష్ అంటిల్ ఆఫ్టర్ ద వర్క్ ఆఫ్ డిమిత్రి మెండలీవ్ ద సైంటిస్ట్ హూ ఇస్ జనరల్ క్రెడిటెడ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇది ఇంట్రెస్టింగ్ సంగతి చూడండి, మనం అనుకుంటాం కదా సైంటిస్ట్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ లైక్ ఒక ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కానీ ఏం జరిగిందంటే చేసినైనా మేయర్ కానీ క్రెడిట్ వచ్చింది మెండలీవ్ కి. ఓకే హిస్ వర్క్ వాజ్ నాట్ పబ్లిష్ అంటిల్ ఆఫ్టర్ ద వర్క్ ఆఫ్ మెండలీవ్. ఆయన మెండలీవ్ వర్క్ పబ్లిష్ అయ్యేంత వరకు ఆయన వర్క్ పబ్లిష్ అవ్వలేదు. ఇక్కడ ఇక్కడ వీ కెన్ సీ హౌ థింగ్స్ గో. ఈవెన్ ఎనీ స్పియర్ ఆఫ్ ఫీల్డ్ లో కూడా దీస్ థింగ్స్ హ్యాపెన్ అనమాట, ఎందుకంటే లాస్ట్ కి హ్యూమన్ డీలింగ్స్ కదా అన్ని. తర్వాత వైల్ డొబనియర్ ఇనిషియేటెడ్ ద స్టడీ ఆఫ్ పీరియాడిక్ రిలేషన్షిప్ ఇట్ వాజ్ మెండలీవ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిషింగ్ ద పీరియాడిక్ లా ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ స్టేట్స్ యాజ్ ఫాలోస్. డొబనియర్ ఈయన ఇనిషియేట్ చేసిండు పీరియాడిక్ రిలేషన్షిప్, స్టడీ ఆఫ్ పీరియాడిక్ రిలేషన్షిప్ ఈయన ఇనిషియేట్ అని చేసిండు, బట్ మెండలీవ్ ఈజ్ ద వన్ హూ దాన్ని ఫ్రేమ్ చేసిండు. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, దట్ ఈస్ వేర్ ఏమంటారు ఇంపార్టెన్స్ కమ్స్. ఎందుకంటే మీరు ఏదో ఒక ఇష్యూ చెప్పవచ్చు కానీ దాన్ని ప్రజెంటింగ్ రీప్రజెంటింగ్ అనేది మ్యాటర్స్. దానికి ఎగ్జాంపుల్ ఇది ఇనిషియేట్ చేసింది అఫ్ కోర్స్ ఆయన డబల్ఎన్ఏ, కానీ ప్రపోజ్ చేసింది మెండలీవ్. ఏం జరిగింది, ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ అ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్. ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్. ఓకే ఇది ఎవరు చేసిన ప్రపోజ్, మెండలీవ్. So Mendeleev arranged elements in horizontal rows and vertical columns of a table in order of their increasing atomic weights in such a way that the elements with similar properties occupy the same vertical column or group. Mendeleev's system of classifying elements was more elaborate
than that of mayors. He fully recognized the significance of periodicity and used a broader range of physical and chemical properties to classify the elements. అయితే ఏం జరిగిందంటే మెండలీవ్ ప్రపోజ్ చేసింది స్టేట్మెంట్ తర్వాత తర్వాత ఐ మీన్ అరేంజ్ చేసిండు హారిజాంటల్ ఇంకా వర్టికల్ కాలమ్స్ లో ఇంక్రీజ్ ఇంకా అటామిక్ వెయిట్ లో ఎట్లా అంటే అవి సిమిలర్ సిమిలర్ మోస్ట్ వైడ్ రేంజ్ సిమిలారిటీ ఆక్యుపై చేసేటివి ఒక వర్టికల్ కాలమ్ లేకపోతే నౌ వాట్ వి టర్మ్ యాజ్ గ్రూప్ అందులో వచ్చేటట్టు. ఇంకా మెండలీవ్ కి ఇంకా మేయర్ కి డిఫరెన్స్ అడగవచ్చు మనకి ఐపీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. సో మెండలీవ్ సిస్టమ్ ఏం చేసింది సిస్టమ్ ఏం చేసినారు ఎలాబరేట్ గా క్లాసిఫై చేసినారు కంపేర్డ్ టు మేయర్స్. సో మొత్తం సిగ్నిఫికెన్స్ ఆఫ్ పీరియాడిసిటీని బ్రాడర్ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ లో క్లాసిఫికేషన్ జరిగింది. ఇన్ పర్టికులర్ మెండలీవ్ రిలైడ్ ఆన్ ద సిమిలారిటీస్ ఇన్ ద ఎంపీరికల్ ఫార్ములాస్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్స్. హీ రియలైజ్ దట్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్ హిస్ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ వాస్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. సో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంపీరికల్ ఫార్ములాస్ తీసుకున్నాడు ఫస్ట్ థింగ్, ఇది నోట్ చేసుకోవాలి మనం. ఆయన తీసుకున్నది ఎంపీరికల్ ఫార్ములాస్ మెండలీవ్. ఓకే ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఫార్మ్డ్ బై ది కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ది ఎలిమెంట్ ఇది కన్సిడర్ చేసిండు. కానీ కొంచెం తర్వాత రియలైజ్ అయింది ఏమైనాడంటే స్ట్రిక్ట్ గా మనం అటామిక్ వెయిట్ ని ఫాలో చేస్తే అవి సిమిలారిటీ ప్రాపర్టీస్ అనేది రావట్లేదు అది రియలైజ్ అయిన తర్వాత. హీ ఇగ్నోర్ ద ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ థింకింగ్ దట్ ది అటామిక్ మెజర్మెంట్ మైట్ బి ఇన్కరెక్ట్. అయితే తర్వాత అక్కడ ఒకటైతే మనకి ఇట్లా మనం ఒక ప్రిన్సిపల్ ఫామ్ చేసుకుంటాం. అయిన అట్లా ప్రిన్సిపల్ అటామిక్ వెయిట్ తో అరేంజ్ చేయాలని ప్రిన్సిపల్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత అట్లా సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూపిస్తలేదు అయినా కానీ ఏమనుకుంటైనా మేబీ బికాస్ అటామిక్ వెయిట్ మెజర్మెంట్ ఇన్కరెక్ట్ అయినందుకు అయ్యింది అని అనుకుంటున్నాం అండ్ ప్లేస్డ్ ది ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ టుగెదర్. సో ఎవెన్చువల్ గా అటామిక్ వెయిట్స్ అనేటివి డిస్మిస్ అయిపోయి సిమిలర్ ప్రాపర్టీస్ చూపించే వాటినే ఒక చోట పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ అయోడిన్ విత్ లోవర్ అటామిక్ వెయిట్ దెన్ ఆఫ్ టెలూరియం వాజ్ ప్లేస్డ్ ఇన్ గ్రూప్ 7 అలాంగ్ విత్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ because of the similarities in properties. At the same time, keeping his prime aim of arranging the elements of similar properties in the same group, he proposed that some of the elements were still undiscovered and therefore left several gaps in the table. For example, if examples gonna show them, so you'll observe cheyandi ఏమైంది ముందు అటామిక్ వెయిట్ కదా సంగతి అయింది. తర్వాత అరేంజ్ చేసుకోబోతే అటామిక్ వెయిట్ కానీ అరేంజ్ చేస్తే సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ వస్తలేవు. సో ఆయన ఏమనుకుంటే అటామిక్ వెయిట్ కాలిక్యులేషన్ తప్పేమో అని అయ్యో కాన్సన్ట్రేషన్ వస్తా సిమిలర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కలిపాయి. ఓకే అయితే కొన్నిసార్లు లైక్ ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఏంటి అయోడిన్ కి లోవర్ అటామిక్ వెయిట్ ఉంది టెలూరియం కన్నా కానీ గ్రూప్ 7 లో ప్లేస్ అయింది ఫ్లోరిన్ క్లోరిన్ తో ఎందుకంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి. అది ఒక ఎగ్జాంపుల్ అయోడిన్ ఇంకా టెలూరియం ఉంది. ఈ కొన్ని ఒక్క ఎగ్జాంపుల్ అనేది తెలియాలి మనకి లైక్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో ఏదో ఒకటి డిఫెండ్ చేయడానికి ఉండాలి కదా ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్స్ అనేటివి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనము లైక్ యూజువల్లీ అన్డిస్కవర్డ్ అంటే ఒక థాట్ వస్తుంది మనకి లైక్ ఎట్లా హౌ డిడ్ వి సే అన్డిస్కవర్డ్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన అనుకున్నాడు ఏమని లైక్ ఎట్లా అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ కానీ అది సంథింగ్ షుడ్ ఎగ్జిస్ట్ హియర్ బికాస్ అది అక్కడ ప్రాపర్టీ అనేది ఫుల్ఫిల్ చేస్తలేదు. సో దట్ ఈస్ హౌ ఆయన అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ గురించి హీ థాట్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినది ఏంటంటే ఎగ్జాంపుల్స్ దానివల్ల గ్యాప్స్ ఇచ్చింది పీరియాడిక్ టేబుల్లో ఐ మీన్ టేబుల్లో ఆయన చేసిన టేబుల్లో. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాలియం ఇంకా జర్మానియం అప్పుడు తెలియదు గ్యాలియం ఇప్పుడు మనకు తెలుసు కానీ. సో మెండలీవ్ పబ్లిష్ హిస్ పీరియాడిక్ టేబుల్ హీ లెఫ్ట్ ద గ్యాప్స్ అండర్ అల్యూమినియం అండ్ అ గ్యాప్ అండర్ సిలికాన్ అండ్ కాల్డ్ దీస్ ఎలిమెంట్స్ ఎకా అల్యూమినియం ఎకా సిలికాన్.
అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అసలు ఇజంట్ ఇట్ అ వండర్ఫుల్ థింగ్ ఒక డిస్కవర్ అవ్వని దాని గురించి కూడా అక్నాలెడ్జ్ చేసి చేయడం అంటే ఇట్స్ ఇట్స్ అప్రిషియబుల్ థింగ్ కదా. చాలా గాలియం అండ్ జర్మనియం వర్ అన్నోన్ అట్ ద టైమ్ మెండలి పబ్లిష్ హిస్ పీరియాడిక్ టేబుల్. అయితే ఏం చేసిండు, గాలియం ఇంకా జర్మనియం కోసం ఎక్కా అల్యూమినియం ఎక్కా సిలికాన్ పేరు ఇచ్చేసిండు. వీటి కోసం కింద దేని కింద అల్యూమినియం కింద సిలికాన్ కింద గ్యాప్ ఇచ్చేస్తారు. మెండలి ప్రిడిక్టెడ్ నాట్ ఓన్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాలియం అండ్ జర్మనియం బట్ ఆల్సో డిస్క్రైబ్ సమ్ ఆఫ్ దేర్ జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్. దీస్ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్ లేటర్. సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ప్రిడిక్టెడ్ బై మెండలి ఫర్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దోస్ ఫౌండ్ ఎక్స్పెరిమెంటల్లీ ఆర్ లిస్టెడ్ ఇన్ టేబుల్. సో అండ్ సో ది బోల్డ్నెస్ ఆఫ్ మెండలీస్ క్వాంటిటేటివ్ ప్రిడిక్షన్ అండ్ ద ఈవెన్చువల్ సక్సెస్ మేడ్ హీమ్ అండ్ హిస్ పీరియాడిక్ టేబుల్ ఫేమస్. బోల్డ్నెస్ చూడండి, అసలు డిస్కవర్ అవ్వంది కూడా డిస్కవర్ అవుతుంది అని చెప్పడం అసలు సత్తాతో కూడిన ఇష్యూ కదా. అసలు ఇట్స్ వండర్ఫుల్ థింగ్. మెండలీస్ పీరియాడిక్ టేబుల్ పబ్లిష్ ఇన్ 1905 ఇష్యూ ఇన్ సో అండ్ సో ఫిగర్. చూద్దాం, ఇది ఇప్పుడు చూస్తున్నాం మనము ఎంత ఇంత హార్డ్ వర్క్ ఉంది దీంట్లో. మనము షుడెంట్ వి ఫీల్ లక్కీ దట్ మనకు ఛాన్స్ దొరుకుతుంది చూడడానికి కదా. ఐ ఫీల్ సో లైక్ దట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. వీళ్ళు 1800s నుంచి స్టార్ట్ అయ్యి 1906 లో పబ్లిష్ అయ్యి అంటే మనం ఎప్పుడో అసలు ఇంత కాంట్రిబ్యూషన్ చూడగలుగుతున్నాం. దట్స్ వండర్ఫుల్ థింగ్. ఈనేషన్ మెండలి. ఓకే నెక్స్ట్. సో అర్థమైపోయింది మనకి, ఇది దాకా క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అయితే ఇదంతా ఓకే. మీ వాట్ డూ యూ థింక్ డ్రాబ్యాక్స్ ఏముంటాయి అని అనుకుంటున్నారు మీరు? డ్రాబ్యాక్స్ ఆఫ్ మెండలి, మెండలి ఇంత బాగా చేసిండు కానీ ఎందుకు యూజ్ చేస్తలేం మనం, డ్రాబ్యాక్స్ ఏంటి? ఒక మూమెంట్ ఆలోచించండి దాని గురించి. టేక్ 2 seconds అండ్ థింక్ వాట్ మే బి ద డ్రాబ్యాక్స్. ఓకే ఐ హోప్ యూ థాట్ అబౌట్ ఇట్ ఫర్ ఎ వైల్. ఈ థింక్ చేయడం వెనుక ప్రాసెస్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఏదైనా మర్చిపోయారు అనుకో, మీకు అప్పుడు గుర్తొస్తుంది లైక్ ఇట్లా ఆలోచించిన అది కరెక్ట్ అయ్యింది, ఇట్లా ఆలోచించిన అది రాంగ్ అయ్యింది. సో దట్ ఈస్ ద పర్పస్ దట్స్ ద పర్పస్ ఐ సే యూ టు థింక్. సో we must bear in mind that when Mendeleev developed his periodic table, chemists knew nothing about the internal structure of atom. However, the beginning of the 20th century witnessed profound developments in theories about subatomic particles. In 1913, the English physicist Henry Moseley observed regularities in the characteristic X-ray spectra of the elements. A plot of under root frequency against atomic number gave a straight line and not the plot of under root frequency versus atomic mass. Here thereby showed the atomic number is more fundamental property of an element than atomic mass. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెండలీవ్ అనగానే మనకు అటామిక్ వెయిట్ అయినా పీరియాడిసిటీ అనేది అటామిక్ వెయిట్ మీద బేస్ చేసుకొని చెప్పిండు. ఇఫ్ యు అబ్జర్వ్ సరేనా అని చెప్పిండు. సో ఇందులో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ముందు మనకి ఆయన 1905 అట్లా కదా పబ్లిష్ చేసి 1905 లో చేసిండు. అయితే ప్రాబ్లం అప్పటిదాకా ఇంకా ఆటమ్ గురించి తెలుసు కానీ ఇంటర్నల్ ఏముంటది ఎలా రెవల్యూషన్ అదంతా తెలియదు. ఇఫ్ యూ రిమెంబర్ మనం అటామిక్ స్ట్రక్చర్ చదివినాం. సో 20th century బిగినింగ్ లో ప్రొఫౌండ్ డెవలప్మెంట్స్ అనేది విట్నెస్ అయ్యి సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి. అప్పుడు 1913 లో ఒక ఫిజిస్ట్ హెన్రీ మోస్లే అంటే ఇది పేరు ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఫిజిస్ట్ అయినా అబ్జర్వ్ రెగ్యులారిటీస్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ట్రా క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ గీసిండేనా దేని మధ్యన అంటే ఫ్రీక్వెన్సీ అండర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ట్రా ఇంకా అటామిక్ నెంబర్ మధ్యలో గీసిండు అది స్ట్రైట్ లైన్ ఇచ్చింది. కానీ అదే ప్లాట్ మనము రూట్ న్యూ వర్సెస్ అటామిక్ వెయిట్ గీస్తే స్ట్రైట్ లైన్ రాలేదు, స్ట్రైట్ లైన్ వచ్చింది రాలేదు. ఏం డిపిక్ట్ చేస్తుంది స్ట్రైట్ లైన్ అంటే అందులో పీరియాడిసిటీ ఉంది, అందులో రెగ్యులారిటీ ఉంది అని డిపిక్ట్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ కాదు అంటే ఏం డిపిక్ట్ చేస్తుంది? దెర్ ఇస్ నో పీరియాడిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ వెయిట్.
సో కానీ మెండలివ్ ఏం చెప్పిండు, పీరియాడిసిటీ అనేది అటామిక్ వెయిట్ పరంగా ఉంది అన్నాడు. అప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, అస్సలు అయిన క్వశ్చన్. సో మెండలివ్ పీరియాడిక్ లా వాజ్ దేర్ ఫోర్ అకార్డింగ్లీ మోడిఫైడ్ ది, దిస్ ఈస్ నోన్ యాజ్ మోడర్న్ పీరియాడిక్ లా and can be stated as the physical and chemical properties of the elements are periodic functions of their atomic numbers. మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ అటామిక్ వెయిట్స్ గురించి మాట్లాడినాం, మెండలివ్ లో మోస్ట్లీ లో అటామిక్ నంబర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ నంబర్స్ సినిమా ఎందుకు వచ్చింది, గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ వచ్చింది అటామిక్ నంబర్స్ కి, గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ రాలేదు విత్ రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్స్. సో దాని ద్వారా మనం కన్క్లూడ్ చేసినాం పీరియాడిసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఇస్ అ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్, అటామిక్ నంబర్ అని మనం డిస్క్రైబ్ చేస్తాం. సో దాన్ని మోడర్న్ పీరియాడిక్ లా అంటున్నాం అనుకుంటున్నాం. దాన్ని ఇక్కడ క్లియర్ ఒకసారి ప్రొసెస్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ ప్రొసెస్ నేను ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు అది యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం చదివిన తర్వాత మళ్ళీ ఎందుకోవడం ఇస్ హార్డ్, బట్ ఇక్కడ దాకా కొంచెం చదివి మళ్ళీ దాన్ని గోత్రు అయ్యి ఇంకా దట్ ఈస్ ఈజియెస్ట్. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ 2-3 సెకండ్స్. ఓకే సో ప్రొసీడింగ్, ఇదంతా ఓకే. ఇప్పుడు అటామిక్ వెయిట్ కా అటామిక్ నంబర్ ఇస్ మోర్ ప్రామినెంట్ అని అర్థమైపోయింది, మోర్ ఫండమెంటల్. ద పీరియాడిక్ లా రివీల్డ్ ఇంపార్టెంట్ ఎనాలజీస్ అమాంగ్ ద 94 నేచురల్లీ అకరింగ్ ఎలిమెంట్స్ నెప్యూటియం అండ్ ప్లూటోనియం, లైక్ అటినియం అండ్ ప్రోటో యాక్టినియం ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ పిచ్ బ్లెండ్ అండ్ ఓర్ ఆఫ్ యురానియం. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, కెన్ బి ఆస్క్డ్ లైక్ ఓకే ఎనీథింగ్ విచ్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ యూ షుడ్ నో, యూ షుడ్ అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. దట్ విల్ హెల్ప్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఇట్స్ స్టిమ్యులేటెడ్ రిన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హ్యాస్ క్యారీడ్ ఇన్ టు దిస్ ప్రెజెంట్ విత్ ద క్రియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్ ఆర్ షార్ట్ లివ్డ్ ఎలిమెంట్స్. యూ మే రికాల్ దట్ ది అటామిక్ నంబర్ ఈస్ ఈక్వల్ టు ద న్యూక్లియర్ చార్జ్, దట్ ఈస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చదివిన మనం. Or the number of electrons in a neutral atom. It is then easy to visualize the significance of quantum numbers and electronic configuration in periodicity of electronic configuration in periodicity of elements. In fact, it is now recognized that the periodic law is essentially the consequence of the periodic variation in electronic configuration, which indeed determine the physical and chemical properties of elements and their compounds. అయితే ఇంత చదివినాం ఇప్పుడు, నిజానికి మనం 1800 నుంచి 1905-1913 వరకు ఏమేమి జరిగిందో అంతా మాట్లాడినాం విత్ ఇన్ 40 కూడా కాదనుకుంటా, 30 మినిట్స్ మ్యాక్స్. అయితే అటామిక్ నంబర్ ఇస్ ఈక్వల్ టు న్యూక్లియర్ చార్జ్ విషయం తెలుసు మనకి. సో అన్ని చాలా క్రియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్ షార్ట్ లివ్డ్ ఎలిమెంట్స్ చాలా చేసినాం మనం, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినాం. అయితే మనము ఈ విషయం తెలుసు, అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు న్యూక్లియర్ చార్జ్. న్యూక్లియర్ చార్జ్ అంటే ఐ మీన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, లైక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఐటమ్ లో అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ మనం విజువలైజ్ చేసినాం, ఇది మనకి ఈజీ చేస్తుంది విజువలైజ్ చేయడానికి, ఏంటి క్వాంటమ్ నంబర్స్ గురించి అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి వీటిని మనం ఎక్నాలెడ్జ్ చేయడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటాం తెలుసా, మనం పీరియాడిక్ లా ఏదైతే ఉందో ఇది పీరియాడిక్ వేరియేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల వచ్చిన రిజల్ట్, వచ్చిన అంజాం ఇది. Numerous forms of periodic table have been devised from time to time. Some forms emphasize chemical reactions and valency, whereas others stress the electron configuration of elements. A modern version of the so-called long form of periodic table of elements, the most convenient and widely used, the horizontal rows, which Mendeleev called series, are called periods, and the vertical are called groups. అయితే లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియడిక్ టేబుల్ అని అంటాం. ప్రెసెంట్ పీరియడిక్ టేబుల్ ని బొమ్మ చూపిస్తా, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఉంది చెప్తా. నిమోనిక్స్ ఇంపార్టెంట్, నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అది కూడా డిస్కస్ చేస్తా. సో ఎలిమెంట్స్ వర్టికల్ వాటినేమో గ్రూప్స్ అన్నాం, హారిజాంటల్ వాటినేమో పీరియడ్స్ అన్నాం. ఓకే Elements having similar auto-electronic configuration in their atoms are arranged in vertical columns. Similar electronic configuration on the way, groups are arranged.
or families. According to the recommendation of International Union of Pure and Applied Chemistry, IUPAC, recommended either recommend chestnut vertical or same way, same electronic configuration unit chapalante IUPAC. The groups are numbered from 1 to 18, replacing the older notation. ఇది ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏమి అడగొచ్చు అంటే ముందు మెండలీవ్ ఇచ్చిన పీరియాడిక్ టేబుల్ అండ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ బై మోస్ట్లీ టు సమ్ ఎక్స్టెంట్ అయినా నీ కదా గ్రావిటేషన్ లో చెప్పింది అటామిక్ వెయిట్ కాదు అటామిక్ నంబర్ ఇంపార్టెంట్ అని సో ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా అడగొచ్చు అందులో డిఫరెన్స్ ఏంటంటే నొటేషన్ లో డిఫరెన్స్ ఉంది సో నొటేషన్ డిఫరెన్స్ మనం అది అక్నాలెడ్జ్ చేయాలి ఆ ఫ్యాక్ట్ దర్ ఆర్ ఆల్ టుగెదర్ 7 పీరియడ్స్ నంబర్ ఇంపార్టెంట్ ఇవి 7 పీరియడ్స్ ఇప్పుడు చూపిస్తా పీరియడ్స్ గ్రూప్స్ ది పీరియడ్ నంబర్స్ నంబర్ కరస్పాండ్స్ టు ది హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎన్ ద ఫస్ట్ పీరియడ్ కంటెన్స్ 2 ఎలిమెంట్స్ ద సబ్సీక్వెంట్ పీరియడ్ కన్సిస్ట్స్ సో అండ్ సో ఎలిమెంట్స్ ఇది గుర్తుండాలి నంబర్ 2, 8, 18 అట్లా ది 7th పీరియడ్ ఇస్ ఇన్కంప్లీట్ అండ్ లైక్ ద 6th పీరియడ్ వుడ్ హ్యావ్ అ థియరటికల్ మ్యాక్సిమం ఆఫ్ 32 థియరటికల్ కి 32 ఎలిమెంట్స్ ఉంటాయి ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద పీరియడ్ టేబుల్ 14 ఎలిమెంట్స్ ఆఫ్ బోత్ 16th అండ్ 17th పీరియడ్ అండ్ ప్లేస్ ఇన్ సపరేట్ ప్యానల్ ఎట్ ద బాటమ్ ఇది మనం డిస్కస్ చేద్దాం మనం అయితే ఒకసారి చూద్దాం మనం మనం పీరియడిక్ టేబుల్ ఇంత కష్టంతో చేసిన టేబుల్ ఏం చెప్పండి చూద్దాం ఓకే అయితే ఇవేమో గ్రూప్స్ 1, 2, 3 ఇట్లా ఇట్లా ఎన్ని టోటల్ 18 గ్రూప్స్ ఉంటాయి ఓకే అయితే దీని తర్వాత ఇవి మన పీరియడ్స్ ఇట్లా ఓకే ఇక్కడ వరకు ఓకే దాని తర్వాత మనం దీనిని ఎస్ బ్లాక్ అంటాం మనం దీనిని ఎస్ బ్లాక్ అంటాం ఆర్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ కూడా అంటాం దీన్ని తర్వాత దీనిని ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గ్రూప్ డి ఎలిమెంట్స్ తర్వాత ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది బోరాన్ ఫ్యామిలీ కార్బన్ ఫ్యామిలీ నిక్టోజెన్స్ దీనికి ఆక్సిజన్ ఫ్యామిలీ క్లోరిన్ హాలోజన్ ఫ్యామిలీ ఇవి నోబెల్ గ్యాసెస్ జీరో గ్రూప్ అని కూడా అంటాం నోబెల్ గ్యాసెస్ ఇవి సారీ ఒక రాంగ్ చెప్పినట్టున్నా ఐమ్ సారీ ఇది డి బ్లాక్ ఇది పి బ్లాక్ తర్వాత ఇది ఎఫ్ బ్లాక్ దీంట్లో లాంథనైట్స్ యాక్టినైట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఒక సెట్ ఫాలో అవుతాయి ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫాలో అవుతాయి ఒక ప్యాటర్న్ అది మనం అబ్జర్వ్ చేద్దాం మనం సో ఇది దాకా ఓకే నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు నొమెన్క్లేచర్ గురించి మాట్లాడితే నొమెన్క్లేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్ గ్రేటర్ దాన్ 100 మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసినాం టోటల్ ఎన్ని ఉన్నాయి స్టార్టింగ్ లో మాట్లాడినాం 114 ఎలిమెంట్స్ ఉన్నాయని మాట్లాడినాం యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో టోటల్ గ్రేటర్ దాన్ 100 ఐ మీన్ 114 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నా సో అఫ్ కోర్స్ 114 ఎలిమెంట్స్ ఉంటే నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్ గ్రేటర్ దాన్ 100 ఉంటుంది సో వాటికి పేర్లు ఏమి ఇస్తాము అనేది క్వశ్చన్ సో నేమింగ్ ఆఫ్ ద న్యూ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ ట్రెడిషనల్లీ ద ప్రివిలేజ్ ఆఫ్ ది డిస్కవరర్స్ ఆర్ డిస్కవరర్ ఆర్ డిస్కవరర్స్ అండ్ ద సజెస్టెడ్ నేమ్ వాజ్ రటిఫైడ్ బై ది యూపాక్ ఇన్ రీసెంట్ ఇయర్స్ దిస్ హ్యాస్ లెడ్ టు సమ్ కాంట్రవర్సీ The new elements with very high atomic number are so unstable that only minute quantities sometimes only a few atoms of them are obtained. Their synthesis of and characterization therefore require highly sophisticated, costly equipment and laboratories. Such work is carried out with competitive speed only in some laboratories in the world. Scientists therefore collecting the reliable data on the new element at times get tempted
టు క్లెయిమ్ ఫర్ ఇట్స్ డిస్కవరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసలు ఫస్ట్ ఇది దాకా మాట్లాడదాం, ఇది తర్వాత మాట్లాడదాం. సో ముందు ఏముంటుందంటే, ఎవరైతే ఎలిమెంట్ డిస్కవర్ చేస్తారో వాళ్ళ పేరు ఇచ్చేస్తాం కదా. నార్మల్ గా ఇప్పుడు నేను డిస్కవర్ చేస్తే నాకు సంబంధించిన పేరు ఇచ్చేస్తా, లైక్ అట్లా ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు ఇస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కొత్త ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంది, చాలా అన్స్టేబుల్. సో కొంచెం సేపు వరకు దాన్ని అబ్జర్వ్ చేసి కొంచెం క్వాంటిటీలోనే ఉంటుంది. సో దాని సింథసిస్ క్యారెక్టరైజేషన్ కోసం మనం మంచి సొఫిస్టికేటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్ లాబొరేటరీస్ కావాలి. అండ్ ఈ వర్క్ ఎక్కువ ఎంతూజియాజం తోని వేరే కంట్రీస్ లో, వేరే లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లోనే జరుగుతాయి ఎక్కువ ఎంతూజియాజం తో. అట్లా అంటే అమెరికన్ ఇంకా సోవియట్ సైంటిస్ట్ ఇద్దరు క్రెడిట్ ఫర్ డిస్కవరింగ్ ఎలిమెంట్, ఒక 104 ఒక ఎలిమెంట్ నంబర్ డిస్కవర్ చేయడానికి చేస్తున్నారు. సో అమెరికన్ వాటిని రుదర్ఫోర్డియం అన్నారు. సోవియట్స్ దాన్ని కుచటోవియం అన్నారు. సో ఇద్దరు డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే వీళ్ళిద్దరు డిఫరెంట్ సైంటిస్ట్స్, డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు డిస్కవర్ చేసినారు. సో వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకుంటారు అఫ్ కోర్స్. అయితే ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి IUPAC అనేది రికమెండ్ చేస్తుంది నేమ్ న్యూ ఎలిమెంట్ డిస్కవరీ ప్రూవ్ అయ్యేంత వరకు. ఓకే, అదే అఫీషియల్ రికగ్నైజ్ అంటే ఈడ నేను జర్మన్ లో ఒక పేరు అంటే ఇటలీలో కూడా అదే పేరు ఉండాలి. వేరే వేరే అయిపోతే ఏం పర్పస్ పేరు పెట్టి కదా. అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ఆఫీషియల్ రికగ్నైజ్ ఆ సింథటిక్ నోమెన్క్లేచర్ కెన్ బి డిరైవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అటామిక్ నంబర్ ఆఫ్ ది ఎలిమెంట్ యూజింగ్ న్యూమరికల్ రూట్స్ ఫర్ 0 అండ్ నంబర్స్ 1 to 9. ఇట్స్ అయితే ఇక ఇదంతా కాదని అవి ప్యాక్ మేమే పెడతాం నీకు పేరు అని తీసుకుంది దాని ఆధీనంలోకి. ఎట్లా పేరు ఇట్లా ఇది డైరెక్ట్ గా ఉంటుంది క్వశ్చన్. 119 ఎలిమెంట్ దీన్ని నోమెన్క్లేచర్ అయింది చెప్తా ఇప్పుడు, మంచిగా ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నైస్. దీస్ ఆర్ షోన్ ఇన్ టేబుల్స్ అండ్ సో ద రూట్స్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ఇన్ ఆర్డర్ ఆఫ్ డిజిట్స్ విచ్ మేకప్ ద అటామిక్ నంబర్ అండ్ ఈఎం ఇస్ యాడెడ్ ద ఎండ్. అవి ప్యాక్ నేమ్స్ ఫర్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నంబర్ అబౌవ్ 100 ఆర్ షోన్. సో 1 ఈ ఫస్ట్ తెలవాలి, ఈ పేర్లు ఇవి తెలవాలి. ఇది ఒకసారి రెండు సార్లు రాసిన అనుకో తెలిసిపోతారు. 0 ని నిల్ అంటాం, ఎన్ 1 అన్ యు, 2 ని బై బి, 3 ట్రై టి, 4 ని క్వాడ్, 5 ని పెంట్, 6 ని హెక్స్, 7 ని సెప్ట్ అంటాం, హెప్ట్ కాదు. ఓకే, ఈడ హెచ్ ఈడ హెచ్ సేమ్ అయిపోతుంది. సో సెంథింగ్ డిఫరెంట్ కాబట్టి సెప్ట్ అంటాం. తర్వాత వాక్ట్ ఎన్, ఇది ఇది కొత్త అయి ఉంటుంది మనకి. ఈ రెండు కొత్త అయి ఉంటాయి, ఈ రెండు చదవాలి. క్వాడ్ ఇంకా ట్రెట్రా కూడా కాదు, ఎందుకంటే పైన 3 ట్రై ఉంది. సో దాన్ని టీ వాడేసినాం, సో వేరేది వాడాలి. సో క్వాడ్ నెక్స్ట్. ఇది ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఇప్పుడు 101 ఉంది, దీనికి ఏమంటాం? ఇది ఫస్ట్ ఇక్కడ చూద్దాం, అన్న 0, అన్న నిల్ ఇంకో 1, అన్న అన్ అన్ నిల్ ఇఎం, అన్ నిల్ అన్ ఇఎం, లాస్ట్ కి ఇఎం పెట్టారు అంతే. దాని రిప్రజెంటేషన్ ఏమంటది? యుఎన్యు అంతే సింపుల్. దీనికి IUPAC నోమెన్క్లేచర్ ప్రకారం ఇది IUPAC ఒఫీషియల్ నేమ్ ఏంటంటే మెండెలివియం. ఓకే సరే, ఇప్పుడు 114 చెప్పండి నాకు. 114 ఇది అన్ అన్ క్వాడ్ ఇఎం యుయుక్యూ. ఓకే డన్. ఈ నేమ్స్ అనేవి డైరెక్ట్ గా మనకి ఇట్లా అయ్యొచ్చు, యుయు 114 ఏంటి అని అడగచ్చు, యుయుక్యూ అంటే ఏంటి అని అడగచ్చు. ఇట్ డిపెండ్స్, ఇది ఇది బేసిక్. ఇట్లా క్వశ్చన్స్ అడగచ్చు. Thus, the new element first gets a temporary name with symbol consisting of 3 letters. So, దానికి ఎవర్ డిస్కవర్ చేసిన ఫైండ్ అవుట్ చేసే టైం పీరియడ్ లో దానికి దాని పేరు వస్తుంది బై IUPAC. దాని తర్వాత ఎవరు డిస్కవర్ చేసినారో దాన్ని బట్టి అది ప్రూవ్ అయిన తర్వాత, ఫిగర్ అవుట్ చేసిన తర్వాత ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనిచో ప్రొసీడ్ అవుతాం విత్ సింబల్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 లెటర్స్. లేటర్ పర్మనెంట్ నేమ్ అండ్ సింబల్ ఆర్ గివెన్ బై అ వోట్ ఆఫ్ IUPAC రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ. ది పర్మనెంట్ నేమ్ మైట్ రిఫ్లెక్ట్ ద కంట్రీ ఆర్ ద స్టేట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ద ఎలిమెంట్ వాజ్ డిస్కవర్డ్ ఆర్ పే ట్రిబ్యూట్ టు అ నోటబుల్ సైంటిస్ట్
As of now, elements with atomic number up to 118 have been discovered. Official names of all have been announced by IUPAC. సో ఇప్పుడు చెప్పండి నాకు 120 ఇచ్చారు కదా, ఏమొస్తుంది? 1/nL ఇఎం, 1/nL ఇఎం యుబిఎన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్. నోమెన్క్లేచర్ అయిపోయింది, అర్థమైంది. ఇది నిజానికి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి స్పియర్ లో ఇది ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. నేను డిస్కవర్ చేసింది కాబట్టి నా పేరు రావాలి, అఫ్ కోర్స్ ఉంటుంది, ఉండకూడదు అని నేను చెప్పట్లేదు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లైక్ సైంటిస్ట్స్ ఆర్ గ్రేట్, కానీ ఎట్ ద ఎండ్ హ్యూమన్స్ కాబట్టి ఎవ్రీ డీలింగ్స్ అన్ని జరుగుతాయి. స్పియర్స్ రే ఆఫ్ థింగ్స్ అనేటివి ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది ఈ టాపిక్ చదివి ఈరోజు ఎండ్ చేసి నెక్స్ట్ మళ్ళా వీ కెన్ ప్రొసీడ్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్. ఇన్ ద ప్రిసీడింగ్ యూనిట్ వీ హ్యావ్ లెర్న్ దట్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై అ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నంబర్స్. ఏంటి వాళ్ళ 4? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిమితల్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్, యాంగులర్ మూమెంట్ క్వాంటమ్ నంబర్, మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. ఏంటి ఎన్, ఎమ్, ఎల్, ఎస్? ఓకే, వీ హ్యావ్ ఆల్సో స్టడీడ్ అబౌట్ ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ సబ్షెల్స్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఆర్బిటల్స్ ఇన్ అన్ ఆటమ్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటల్స్ ఆఫ్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. An element's location in the periodic table reflects the quantum numbers of the last orbital filled. In this section, we will observe a direct connection between the electron configurations of the elements and the long form of periodic table. So, for the next couple of minutes, we will discuss the direct connection between electron configuration and elements in long periodic form. లైక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద బేస్డ్, సిమిలర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ మీద మనకు గ్రూప్ లో ఎలిమెంట్స్ వర్టికల్లీ ఫ్యామిలీస్ లో అరేంజ్ చేసినామని చెప్పినాం. సో హౌ టు వాట్ ఎక్స్టెంట్ అది ట్రూ అది అబ్జర్వ్ చేద్దాం. ఎక్నాలెడ్జ్, లెట్స్ అక్నాలెడ్జ్ ది పీరియడ్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఓకే, ఫర్ ది ఔటర్ మోస్ట్ ఆర్ బ్యాలెన్స్ షెల్. ఇన్ అదర్ వర్డ్స్, సక్సెసివ్ పీరియడ్ ఇన్ ద పీరియడ్ టేబుల్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫిల్లింగ్ ఆఫ్ ద నెక్స్ట్ హయ్యర్ ప్రిన్సిపల్ ఎనర్జీ. It can be readily seen that the number of elements in each period is twice the number of atomic orbitals. Number of elements in each period is twice the number of atomic orbitals available in energy level that is being filled. So, ఇది మొత్తం చదవాల్సింది. చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు వినడానికి అర్థమవుతుంది ఈజీగా. The first period starts with the filling of the lowest level and therefore has two elements, hydrogen and helium. When the first shell K is completed, the second period starts with lithium and the third electron enters 2s orbital. The next element, beryllium, has four electrons and has the electronic configuration so and so. It has start out to L kelvin. అది నియోన్ ఏముంటారు 2s to 2p6. దస్ దేర్ ఆర్ 8 ఎలిమెంట్స్ ఇన్ ద సెకండ్ పీరియడ్. ది థర్డ్ పీరియడ్ బిగిన్స్ ఎట్ సోడియం అండ్ ద యాడెడ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ 3s ఆర్బిట్. సక్సెసివ్ ఫిల్లింగ్ ఆఫ్ 3s అండ్ 3p గివ్స్ రైస్ టు థర్డ్ పీరియడ్ ఆఫ్ 8 ఎలిమెంట్స్ ఫ్రమ్ సోడియం టు ఆర్గాన్. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వైల్ ఐఎమ్ రీడింగ్. ది ఫోర్త్ పీరియడ్ స్టార్ట్స్ పొటాషియం. దీన్ని ఫిల్ చేయాలంటే ఏం చేస్తాం? 1s2 2s2 2p6 3s2 3p6 అట్లా పోతూ పోతూ ఫిల్ చేస్తాం. తర్వాత 4p లో కూడా ఫిల్ చేస్తాం, ఐ మీన్ 4s లో కూడా ఫిల్ చేస్తాం. సో నౌ యూ మే నో దట్ బిఫోర్ ద 4p ఆర్బిటల్ ఇస్ ఫిల్డ్, ఫిల్లింగ్ అప్ ఆఫ్ 3d బికమ్స్ ఎనర్జెటికలీ ఫేవరబుల్ అండ్ బికమ్ అక్రాస్ ద సో కాల్డ్ 3d ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఏంటి 3d ట్రాన్సిషన్? స్టార్ట్స్ ఫ్రమ్ ఇట్ స్టార్ట్ అయితే స్కాండియం నుంచి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ గివెన్ సో అండ్ సో జింక్ కి ఎండ్ అవుతుంది. ఇది ఫోర్త్ పీరియడ్ నా. ఇప్పుడు ఫోర్త్ పీరియడ్ వస్తుంది. ఫోర్త్ పీరియడ్ అనేది క్రిప్టాన్ దగ్గర ఎండ్ అవుతుంది 4p తో. టోటల్ 18 ఎలిమెంట్స్, దాని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ లైక్ ఆల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్, బట్ ఆల్ డి
బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఇది ఉంటారు మీరు స్కాండియం, ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడతాం. సో అట్లనే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లాంథనైట్ సిరీస్ ఓకే. This period will end at the element with atomic number so and so, which would belong to the noble gas family. Filling up of 5f orbitals after actium gives the 5f inner transition series known as the actinide series. 4f or 5f will be lanthanide series, actinide series, different different names you should know. The 4f and inner transition series of the elements are placed separately in the periodic table to maintain this structure and to preserve the principle of classification by keeping elements with similar properties in a single column. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా చదివినాము మనకి, మీకు చాలా మటుకు అర్థమైంది అనుకుంటున్నా, లేకపోయినా కానీ లైక్ అటామిక్ స్ట్రక్చర్ చదివి ఉంటే ముందు మనకు అర్థమైపోతుంది. లైక్ ఇట్స్ జస్ట్ సేయింగ్ దట్ ఈ ఆర్బిటల్ తర్వాత ఈ ఆర్బిటల్ లిపుతాం, ఈ ఆర్బిటల్ ఎంటర్ అవుతాం కాబట్టి ఈ పేరు ఉంది. దట్ ఈస్ ద హోల్ ఫండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఇప్పుడు చూద్దాం, హౌ వుడ్ యూ జస్టిఫై ద ప్రెసెన్స్ ఆఫ్ 18 ఎలిమెంట్స్ ఇన్ ద 5th పీరియడిక్ టేబుల్? 18 ఎలిమెంట్స్ అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్, when n is equal to 5, l is equal to 0, 1, 2, 3, ఏమన్నా ఉండొచ్చు. ది ఆర్డర్ ఇన్ విచ్ ద ఎనర్జీ ఆఫ్ ద అవైలబుల్ ఆర్బిటల్స్ అంటే 4d, 5s, 5p is 5s. సో ఇది ఆర్డర్. ది టోటల్ నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ అవైలబుల్ ఆర్ 9. The maximum number of electrons that can be accommodated is 18. So, 9 orbitals, so each 2, so 18. Like, ఇది అంత మంచి మీకు అర్థం అవ్వకపోవచ్చు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ విల్ గెట్ బ్యాక్ టు దట్ అగైన్ వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ది బ్యాక్ పార్ట్, ది బేస్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అప్పుడు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఫర్ షూర్. ఓకే, ఫర్ రైట్ నౌ వెయిట్ ఫర్ this. Okay. So, next class lo manam group wise electronic configuration gurinchi maatladam. So, then, so next class lo we will again start from group wise electronic configurations. And ee class lo what all we have done ఒకసారి గుర్తులు అయితే, let's go to the first page of our chapter. ఎందుకు నీడ్ ఏంటి మాట్లాడినాం, ఎవరెవరు ఏమేం చేసినారు, ట్రయల్స్ గురించి మాట్లాడినాం, ద్వారా ఆర్గనైజ్ చేయాలి, తర్వాత లా ఆఫ్ ఆక్టేవ్స్ గురించి మాట్లాడినాం, తర్వాత లోతోమేయర్ గురించి మాట్లాడినాం, న్యూలాండ్ వాళ్ళ ఐడియాలజీస్ గురించి మాట్లాడినాం, తర్వాత మెండలీ గురించి మాట్లాడినాం, ఆయన బేస్ ఏంటి మాట్లాడినాం, తర్వాత ఆయన బోల్డ్నెస్ గురించి మాట్లాడినాం, అది మోస్ట్ అసలు దట్స్ వెరీ ఇంప్రెసివ్ పార్ట్. తర్వాత మోస్ట్లీ ఆయన చేసింది ఏంటి, అటామిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడినాం, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియడిక్ టేబుల్ ఏమేమి ఉంటే లైక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడినాం, తర్వాత నేమింగ్ నోమెన్క్లేచర్ గురించి మాట్లాడినాం, ఎట్లా నేమ్ చేస్తాం. ఓకే, తర్వాత ఆర్బిటల్స్ గురించి, కాన్ఫిగరేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడినాం. సో దిస్ ఇస్ ఈ రోజు అంతా ఇంతే మాట్లాడినాం. సో నెక్స్ట్ ఈ రోజు అంటే నెక్స్ట్ ఈ క్లాస్ లో, సో నెక్స్ట్ క్లాస్ లో విల్ బి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, అప్పటిదాకా దిస్ ఇస్ ఈ చాప్టర్ నుంచి మనకి ఇప్పుడు చదివిన దాంట్లో నుంచి వీ కెన్ గెట్ చాప్టర్స్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ పార్ట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఐ వుడ్ సజెస్ట్ నోమెన్క్లేచర్ ఇంపార్టెంట్, ఇంకా డిఫరెన్షియేషన్ బిట్వీన్ మెండలియమ్స్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, అండ్ డ్రాబ్యాక్ గురించి యూ షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రిట్. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ దిస్ క్లాస్, అండ్ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో అప్పటిదాకా ఎన్సీఆర్టీ చదువుతుండండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంజాయ్ చేసుకుండండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.